మూడు ముక్కల రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధి చెందిందా లేదు, కర్నూలు అభివృద్ధి చెందిందా లేదు, జగన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి సమస్యలు తిన్నారు, పండుగలు జరుగుతున్నాము, కనీసం ఒక్క పరిశ్రమ వచ్చిందా, ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలనే మిగతా రాష్ట్రాలు. ఈరోజు 300 రోజుల నుంచి మహిళలు ఇప్పుడు ఇంటి బయటికి రాని మహిళలు ఈరోజు బయటకు వచ్చి ధర్నా చేస్తుంటే కనీసం శాసన సభ్యులు రావాలను మేము పరిమర్శించాలి, మీరు మాట్లాడాలి, ఒక మార్గం ఉంచుకోవడం వచ్చారా, పఠించుకునే దాతలున్నారు. ఏకంగా మన ఎగతాలు చేసే పరిస్థితి ఈరోజు గతంలో కొత్త ముఖ్యమంత్రి అనేవాడు, ఇప్పుడు ఏకంగా మెంటల్ ముఖ్యమంత్రి అంటున్నారు. మెంటల్ ముఖ్యమంత్రి రైతుల్ని పేద ఆర్టిస్టులు రైతుల్ని ఇన్ని బూతులు తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి, మంత్రులు నిలదీయాలి, అవసరమైతే మంత్రిని బర్త్రాఫ్ చేయాలి. ఆయన గత ఒక ఆనందం ఇంకా తిట్టండి ఇంకా తిట్టు రైతుల్ని చాలా నవ్వుతాడు ఆయన, ఎంత ఎక్కువ తిడితే ప్రజల్ని రైతుల్ని తిడితే ఆయన సంతోషమే నాకు అర్థం, అందుకే మెట్లైనా అనిపించింది నాకు చాలా బాధేస్తుంది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారు అంటారు అసలు ఎందుకు బాధేస్తారు. ఈరోజు చుట్టుపక్కల కరోనా ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున పరిశ్రమలు పెడుతున్నాం, పెట్టుబడులు వస్తున్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం ఏం రావాల్సింది, మనం అభివృద్ధి చెందాం, రెండింటిలో చెందాం, కరోనాలో నెంబర్ పోటీ పడుతున్నాం, నెంబర్ దాదాపు వచ్చేస్తాం, రెండో తప్పుల్లో నెంబర్ ఉన్నాం, మనందరి నెత్తి మీద తప్పు పెట్టి పోతాడు ఈ నెట్వర్క్ నిలవడం. విరణాలకి ప్రజలు తగ్గుదల కొట్టే రోజులు వస్తాయి, నాకు ఏం సందేహం లేదు, కానీ మా నెత్తి మీద భావి తరాల నెత్తి మీద ఇంతవరకు తప్పు పెట్టి వస్తుంది. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఏమైంది, మనం ఎందరో ఉంటే ఆలోచిస్తున్నాం, అమరావతి కాదు కదా, అమరావతి గెట్టపై మేము పెంచిన మన గట్టిని కూడా తీయగలేని పరిస్థితులు జగన్ చేస్తున్నారు.